బర్త్డేనా? ఎప్పుడు? ఇవాళే. ఇవాళా? మరి ఎఫ్బిలో నాకు నోటిఫికేషన్ రాలేదే. అంటే ఎఫ్బిలో ఉన్నది సర్టిఫికెట్స్ లో ఉన్న రాంగ్ బర్త్డే అన్నమాట. ఇవాళే రైట్ బర్త్డే. ఓ అవునా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఇవాళ రాత్రికి మన బ్యాచ్ కి పార్టీ ఇస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీనా? అంటే నేను ఈ మధ్య నైట్ పార్టీస్ కి వెళ్ళటం లేదని తెలుసు. మీ అత్తగారు వాళ్ళది ట్రెడిషనల్ ఫ్యామిలీ కాబట్టి. రేపు పెళ్ళయ్యాక కూడా నువ్వు వెళ్ళవని తెలుసు, అందుకే ఇవాళ రమ్మని అడుగుతున్నాను. పార్టీలో ఎంతమంది ఉన్నా కూడా శశి లేకపోతే పార్టీలో కిక్కే ఉండదు. ప్లీజ్ రావా, నా కోసం రావా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే వస్తాను. థ్యాంక్ యూ. లొకేషన్ పంపిస్తాను, నైట్ 8 o'clock కల్లా వచ్చేసే. ఓకేనా? ఓకే బాయ్. బాయ్. థ్యాంక్ యూ మాద్రి. శశితో నీ బర్త్డే అని అబద్ధం చెప్పి రాత్రి పార్టీకి పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తీరా శశి వచ్చాక ఇవాళ నా బర్త్డే కాదని అది నువ్విస్తున్న పార్టీ అని తెలిస్తే ప్రాబ్లం ఏం కాదు కదా? ఏం కాదు, నువ్వేం భయపడకో. బ్యాచిలర్ పార్టీలో జరిగిన దానికి శశికి సారీ చెప్దామని చాలాసార్లు ట్రై చేశాను, కానీ తను నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తనకి సారీ చెప్పడానికి నేను మళ్ళీ మన బ్యాచ్లోకి రావడానికి, ఎందుకంటే నాకు వేరే దారి లేదు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు ఫోన్ చేయగానే శశికి ఫోన్ చేసి అలా అబద్ధం చెప్పాను. ఏదైనా తేడా వస్తే మాత్రం నువ్వే చూసుకోవాలి చెప్తున్నా. 100% నేనే చూసుకుంటా, నువ్వు ధైర్యంగా ఉండు. సరే ఓకే బాయ్. బాయ్. నేను చెప్పింది చెప్పినట్టుగా పక్కగా ప్లాన్ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఓకే నువ్వు వెళ్ళి పార్టీకి ఏర్పాటు చేసుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సిసి వెల్కమ్ టు సర్ప్రైజ్ పార్టీ. ఇక్కడ పార్టీ ఎక్కడ జరుగుతుంది? ఫంక్షన్ హాల్ అటువైపు ఉంది మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. చా పవర్ కట్ అయినట్టుంది. వెల్కమ్ శశి. చూసావా నీ రాకతో పార్టీకి ఎంత వెలుగొచ్చిందో. నీ బర్త్డే పార్టీకి నాకే సర్ప్రైజ్ ఏంటి? నిజానికి ఇది నా బర్త్డే పార్టీ కాదే, నీకు సర్ప్రైజ్ పార్టీ. సర్ప్రైజ్ పార్టీనా? ఇంకా చెప్పాలంటే సర్ప్రైజ్ పార్టీనే కాదు, సారీ పార్టీ కూడా. సర్ప్రైజ్ పార్టీ ఏంటి, సారీ పార్టీ ఏంటి? అసలు ఎవరు ఈ పార్టీ ప్లాన్ చేసింది? మీరేం టెన్షన్ పడకండి, అంతా మీరనుకున్నట్టుగానే జరుగుతుంది. గ్యారంటీగా శశి మన వల్ల పడుతుంది. పడాలి, పడి తీరాలి.
ఓకే క్యారీ ఆన్. చెప్పవే, ఎవరిది పార్టీ ప్లాన్? నాది శశి. యూ చీట్! మాధురి చేత బర్త్డే అని ఫోన్ చేయించి ఇంత చీట్ చేస్తావా? సారీ శశి, నేను ఇలా చేసింది నిన్ను చీట్ చేయడానికి కాదు, నీకు సారీ చెప్పడానికి. ఆ రోజు బ్యాచిలర్ పార్టీలో డ్రింక్ ఎక్కువై చాలా ఓవర్ చేశాను. మత్తు దిగాక అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో. నన్ను మీరందరూ మన బ్యాచ్లో నుంచి నన్ను ఎందుకు బాయ్కాట్ చేశారో అర్థమైంది. నీకు అభికి సారీ చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఎలాగోలా నీకు సారీ చెప్పి మళ్ళీ మన బ్యాచ్లోకి రావాలనేదే నా కోరిక. నీతో ఫ్రెండ్షిప్ కట్ అయినందుకు ఒక రకంగా నాకు మెంటలెక్కిపోయింది తెలుసా? అందుకే మాధురిని బతిమిలాడి నీకు ఫోన్ చేయించాను. అవును శశి, ఆ రోజు నుంచి వీడు తిండి నిద్ర లేకుండా ఎప్పుడు తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తూ పిచ్చోడైపోతున్నాడు. అందుకే వాడు అంతలా బ్రతిమిలాడేసరికి నీకు కాల్ చేశాను. ప్లీజ్ శశి, దయచేసి నన్ను క్షమించు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏంటిది? చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలిగా శశి. పద శశి, అభి వాళ్ళ ఇంటికి వెళ్ళి అభి కాళ్ళ మీద పడి క్షమాపణలు అడుగుతాను. ఏంటిది ఈ కాళ్ళు పట్టుకునే సీన్? వదిలి వదిలి. అంటే నన్ను క్షమించినట్టేనా? శశి, ఈ ఒక్కసారికి క్షమించేస్తున్నాను. అన్ని రిలేషన్స్ లో కల్లా గొప్ప రిలేషన్ ఈ ఫ్రెండ్షిప్. ఏ రిలేషన్ లో మనం ఏం మిస్ అయినా అది కన్ఫ్యూజ్ చేస్తుంది ఈ ఫ్రెండ్షిప్. అందుకే నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణమిస్తాను. అలాంటి ఫ్రెండ్ ఎవరైనా మోసం చేస్తే మాత్రం నేను తట్టుకోలేను. ఇంకొకసారి ఇలా జరిగిందో ఇంకా లైఫ్లో నీ మొహం చూడను. జరగదు, ఇంకెప్పుడు అలా జరగదు, ప్రామిస్. ఫ్రెండ్స్, లెట్స్ సెలబ్రేట్ డీజే.